టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పార్టీ లక్కర్ అనేటువంటి ఐపీఎస్ అధికారి అధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో ఆడపిల్లల వైపు చెడ్డ చూపు చూడాలంటే దుర్మార్గులు భయంతో వణికి సచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నమైతా ఉంది. ఇక్కడ చూసిన తర్వాత ఏమైనా లోపాలుంటే సరిదిద్ది దాన్ని జిల్లాలకు కూడా పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని మనం తీసుకున్నాం, చట్టం అసెంబ్లీలో పాస్ చేశాం, త్వరలో దాన్ని లాంచ్ చేయబోతా ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి సింగిల్ విండో విధానాన్ని మనం తీసుకున్నాం. 15 రోజుల్లో పారిశ్రామికవేత్తలకు ఎవరైతే దరఖాస్తులు పెడతారో వాళ్లకు రైట్ కింద వాళ్ళ హక్కు కింద 15 రోజుల్లో క్లియరెన్స్ ఇచ్చేటువంటి చట్టాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి వచ్చిన గవర్నమెంట్ మన టిఆర్ఎస్ గవర్నమెంట్ అని మనవి చేస్తా ఉన్నాను. దేశ విదేశాల నుంచి చాలా మంది పొగుడుతూ నాకు ఉత్తరాలు రాశారు, టెలిగ్రామ్లు ఇచ్చారు, సందేశాలు ఇచ్చారు, నాకు ఫోన్లో కూడా మాట్లాడి అభినందనలు తెలిపారు. మన దేశంలో ఉండే అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా బ్రహ్మాండంగా నన్ను పొగిడారు. ఈరోజు ఉదయమే రాజేంద్ర నగర్ లో నేను జాతీయ స్థాయి ఒక హెల్త్ మిషన్ ఫౌండేషన్ కు పునాది రాయి వేసి వస్తే అక్కడ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు నన్ను వ్యక్తిగతంగా అభినందించారు. కేసీఆర్ గారు మీ ఇండస్ట్రియల్ పాలసీ చాలా బాగుంది, దేశమంతా మీ దగ్గరికి లైన్ కడుతుంది, ఎప్పుడు మీరు అనౌన్స్ చేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది. ఆ రకంగా అటువంటి దాన్ని మనం తీసుకున్నాం. మైనార్టీల కోసం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పెడతామని చెప్పినాం, 1083 కోట్లు మనం పెట్టడం కూడా జరిగిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీ చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, అవి త్వరలోనే అమలు కూడా కాబోతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. ముస్లిం వధువుల కోసం ఇందాక నేను చెప్పినట్టు షాదీ ముబారక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం, దళిత గిరిజన మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాం. సిక్కులు మన రాష్ట్రంలో తక్కువగా ఉంటారు కాబట్టి గురునానక్ జయంతి రోజు వాళ్ళని కోరినారు కాబట్టి సిక్కు అమ్మాయిలను కూడా ఈ పథకం కిందకి తేవడం జరిగింది, వారికి కూడా